ఆర్యవైశ్యుడైనటువంటి శ్రవణకుమారుని యొక్క మరణమే రామ జననానికి కారణమైంది ఆ శ్రవణకుమారుడే గాని లేకపోతే రాముడు లేడు రామాయణమూ లేదు అలా శ్రవణకుమారుని వంశంలో అతని కుమారుడు సత్యవంతుడు అతని కుమారుడు శివశ్రేష్ఠి అతని కుమారుడు గోముఖ శ్రేష్ఠి అతని కుమారుడు శ్రేష్ఠి అతని కుమారుడు కలిహర శ్రేష్ఠి ఆ కలిహర శ్రేష్ఠి కుమారుడే మన కుసుమశ్రేష్ఠి ఆ కుసుమశ్రేష్ఠికి జన్మించినదే మన కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు